అరే లైఫ్ లో ఫస్ట్ టైం పార్టీ అంటే ఏ పకోడి పులిహోర ఇస్తావు అన్నా గానీ ఇలా పబ్బులో పార్టీ ఇస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. థాంక్స్ రా వాసు గారు. రే అబ్బో అమ్మాయి, నేనే మీకు థాంక్స్ చెప్పారా, ఆ కిరణ్ గారిని కట్ చేయడానికి నాకు కోఆపరేట్ చేసినందుకు. రే తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత లైఫ్ ఎంజాయ్ చేయండి రా. ఒక్కొక్కటి 200 రూపాయలు తీసుకొచ్చాను. ఎంత? 200 రా. 200? ఏమైందిరా? పబ్బులోకి వచ్చి 200 ఏంట్రా? బెంచ్ కార్ లో బీడీ దాకా మొహం తూని బ్రతుకుతానా? సరిపోవా, చూడండి రా ఫిగరు. ఐఎమ్ కమింగ్ డార్లింగ్. అరే బావా చెప్పరా. అరే ఆ వాసు గారు బ్యాచ్ అంతా రెయిన్ పబ్లో ఉన్నారా? వస్తున్నాను. చచ్చడ్రా ఇవాళ ఆడిన చేతిలో. వీళ్ళు వాసుగడ ముఠ, వాళ్ళు కిరణ్ గడ ముఠ. మీ ముఠ మీ ముఠాలు ఏంటి సార్? మీ వాడు ఫ్రెండ్స్ అంతే సార్? మేము నీతికి నిజాయితీలకి నిలువుట అద్దాలంటోళ్ళం సార్. అద్దాలు అరిటాకులు అని సొల్లు కబుర్లు చెప్పొద్దురా. అద్దాలైతే పగిలిపోతాయి, ఆకులైతే చిరిగిపోతాయి. వాళ్ళు చెప్పింది నిజమే సార్. ఆ కిరణ్ గడ బ్యాచ్ కానీ సీన్ లేదు. అంత నమ్మకం ఏంట్రా? ఆ హత్య ఖచ్చితంగా వాసు గారు చేసి ఉంటారు సార్. ఎప్పటికన్నా గొప్పోడు కావాలనేది మా అన్న డ్రీమ్ సార్. సిటీలో ఉన్న అన్ని పేపర్లోను టీవీల్లోను మా ఆవిడ ఫోటో చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఒకసారి మీ అన్నకి ఫోన్ చేయి. అంటే బ్యాలెన్స్ అయిపోయింది సార్. ఉంది సార్. ఎంతకాలం మీరు ఎలా హైడ్ అవుతారు? అదే నాకు అర్థం కావట్లేదు. చెప్పరా. స్పీకర్ ఆన్. అరే వాసు కంగ్రాట్స్ రా. దేనికిరా? ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా మన బ్యాచ్ నువ్వే హీరోరా. ఎలారా ఇదంతా? ఏం లేదురా, చిన్న క్లాష్. అసలు చంపాల్సిన అవసరం లేదురా, అయినా సరదాకి పాయింట్ బ్లాంక్ లో వేసేసా. పోలీసులు అంటే భయం లేదా నీకు? పోలీసులా? పోలీసులు నన్నేం పీక్తారా? ఈ వాల్టర్ వాస్ గడ్ పేరు చెప్తే వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోవాలంతే. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఏంట్రా స్టోన్ మారింది? మారింది స్టోన్ కాదురా, నీ ఫేట్. ఎవరు మాట్లాడేది? సిఐ నీలకంఠం. సిఐ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరేం తెలియక మాట్లాడండి సార్, ఈ క్రైమ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మర్యాదగా నువ్వు వాడు వచ్చి లొంగిపోయారనుకో, మీరు మాత్రమే ఎన్కౌంటర్ అవుతారు, లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా. చంపాడు సార్ దరిద్రుల్ని భూమి మీద భారం, నన్ను మాత్రం వదిలేడు సార్. ఎవరు అసలు? సిఐ నీలకంఠం. సార్ నేను చెప్పేది వినండి సార్, వీళ్ళకి ఈ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు సార్. కావాలంటే వీళ్ళిద్దరిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. సరే అయితే నేను ఒక ప్లేస్ ఎస్ఎంఎస్ చేస్తాను, అక్కడికి వచ్చి నన్ను కలవండి.